మనం ప్రతిరోజు కుక్కల్ని చూస్తూ ఉంటాం. కుక్కల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఓర కుక్కలైతే మరికొన్ని పెంపుడు కుక్కలు. కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులుగా పేరు తెచ్చుకున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులకి మంచి స్నేహితులుగా ఉంటూ ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాయి. అవి మనకి చేసే సహాయాల్లో దొంగల్ని లేదా నేరస్తుల్ని పసిగట్టడం ఒకటి. నేరం జరిగిన ప్రదేశాల్లో అవి వాసన చూసి ఆ వాసనని గుర్తుపెట్టుకుంటాయి. దాంతోపాటు ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి నేరస్తులని పట్టుకుంటాయి. ఈ పనిని అవి ఎలా చేస్తాయో తెలుసా? వాటి ఘ్రాణశక్తి ద్వారా. ఘ్రాణశక్తి అంటే వాసన పసికట్టే శక్తి. అదేంటి, మనం కూడా ముక్కుతో వాసన చూస్తాం కదా. దాదాపు అన్ని జంతువులు వాసన చూస్తాయి కదా. కానీ స్పెషల్గా ఐడెంటిఫై చేసే శక్తి కుక్కలకే కలగడానికి కారణమేంటి అని డౌట్ వస్తుంది కదా. అలా ఐడెంటిఫై చేసే శక్తి కుక్కలకే కలగడానికి కారణం ఇప్పుడు నేను చెప్పబోయేదే. ఇది తెలుసుకునే ముందు మనం మన ముక్కులని పరిశీలిద్దాం. ముక్కు రంధ్రాలలో పసుపు పచ్చగా ఉండే భాగం ఉంది. ఈ ప్రదేశంలో వెంట్రుకల లాంటి సన్నని కణాలు లక్షల కొద్దీ ఉంటాయి. వీటిని కెమోరెసెప్టర్స్ అంటారు. ఆ ప్రాంతంలో మ్యూకస్ అనే లిక్విడ్ ఊరుతూ ఉంటుంది. సరే, ఇక్కడి నుండి ఒకసారి మెదడు దగ్గరికి వెళదాం. మెదడులో ఆల్ఫాక్టరీ బుడిపు ఉంటుంది. దీనికి ముక్కులో ఉన్న కెమోరెసెప్టర్స్కి సంబంధం ఉంటుంది. మనం దేనినైనా వాసన చూస్తాం, ఆ వాసన కెమోరెసెప్టర్స్కి చేరుతుంది. అక్కడ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్ లేదా విద్యుత్ కంపనాలు పుడతాయి. అవి ఆల్ఫాక్టరీకి చేరుతాయి. అలా చేరినప్పుడే ఆ వాసన ఏంటో మనం గ్రహిస్తాం. అంటే వాసనలు చూసే శక్తి ఆల్ఫాక్టరీ బుడిపది అని అర్థమవుతుంది కదా. ఇది ఎంత పెద్దగా ఉంటే వాసనలు పసిగట్టే శక్తి అంత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక కుక్కల విషయానికి వచ్చేద్దాం. కుక్కల మెదడులో ఈ బొడిపై చాలా పెద్దగా ఉంటుందని సైంటిస్టులు తెలుసుకున్నారు. అందుకనే కుక్కలకు ఘ్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సృష్టిలో కుక్కలకి ఉన్న ఈ స్పెషాలిటీ మీకు కనుక అర్థమైతే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.